భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి కార్యక్రమాలు విజయవాడలో ఘనంగా జరిగాయి. వించిపేటలో జరిగిన కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. బడుగు బలహీన అణగారిన వర్గాల సంక్షేమం కోసం తుది శ్వాస వరకు శ్రమించిన రాజనీతిజ్ఞుడు అంబేద్కర్ అంటూ కొనియాడారు. 50వ డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బంకా శివ విజయలక్ష్మిల ఆధ్వర్యాన వించిపేట ఖాదర్ సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అంబేద్కర్ జగజ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో భాగంగా నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేసిన మంత్రి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఫ్రీడమ్ ఫైటర్గా భారత రాజ్యాంగ సృష్టికర్తగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశానికి అందించిన సేవలు ప్రశంసనీయమన్నారు. అంబేద్కర్ అడుగుజాడల్లో పయనిస్తూ రాష్ట్రంలో బడుగు బలహీన అణగారిన వర్గాల పక్షపాతిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు పొరుగు రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచాయన్నారు. మా బంక విజయం గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి యొక్క జయంతికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళకి సేవ చేయాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా బాగుండాలని చెప్పి ఒక మంచి లక్ష్యంతో ఏదైతే అంబేద్కర్ గారు చెప్పారో ఆ యొక్క లక్ష్యాన్ని మా విజయమ్మ గారు కూడా ఈరోజు వారి జయంతి సందర్భంగా పేదవాళ్ళకి బట్టలు పంపిణీ, మహిళలకి చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం ఈ కార్యక్రమం, ఎందుకంటే ఏదైతే అంబేద్కర్ గారు అందరూ సమానంగా ఉండాలి, అందరూ కూడా అన్ని విధాలు కూడా అభివృద్ధి చెందాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు వారు ముందు రావడం జరిగింది. వారి యొక్క లక్ష్యాన్ని ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలన్నీ కూడా అభివృద్ధి చెందాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా సమఫలాలు పొందాలని చెప్పి ఒక ఆలోచనతో ఆ యొక్క విధానాలను ముందు తీసుకెళ్తున్న మహావ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు. వారి బాటలోనే ఈరోజు మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు పనిచేయడం జరుగుతుంది. ఏదేమైనా కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా పెద్దలు అంబేద్కర్ యొక్క లక్ష్యాలని ఆశయాలని ప్రతి ఒక్కళ్ళు పాటించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓటమి చవి చూసినా ప్రజాసేవలను కొనసాగిస్తామని వైసీపీ నాయకురాలు బంకా విజయలక్ష్మి అన్నారు. డివిజన్ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 50వ డివిజన్లో మన డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా విచ్చేసిన మన మంత్రివర్యులు ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారికి అభినందనిస్తున్నాం. ఇక్కడ విచ్చేసిన వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, మన కార్యకర్తలకు, ఇక్కడ కార్యక్రమం చేస్తున్న ఆనంద్ గారికి, చాణక్య గారికి, చక్రవర్తి గారికి, వేకేటి రాజమోహన్ గారికి, గుడుగు మా బాబురావు గారికి, అందరికీ నా అభినందనలు. మన డాక్టర్ అంబేద్కర్ మన బడుగు బలహీన వర్గాలకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చిన మన డాక్టర్ అంబేద్కర్కి, అలాంటి గొప్ప వ్యక్తికి మనం ఈరోజు నివాళులు ఆయనకి అర్పిస్తున్నాం. జోహార్ అంబేద్కర్, జై జగనన్న, జై ఎల్లంపల్లి శ్రీనన్న. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా మాదిగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలోని 50 డివిజన్లోని ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథిగా విచ్చేయడం, అలాగే మా మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి అడుగు జాడల్లోని పేద మహిళలకి చీరల పంపిణీ చేయడం జరిగింది. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన అట్టడుగిన వర్గాల కోసం ఎంతో కృషి చేశారు. ఆయన ఎంతో స్ఫూర్తిదాయకం, ఆదర్శదాయకం, అలాంటి వ్యక్తిని మరవలేము. ఆయన అడుగుజాడల్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా సంక్షేమ పథకాలను బీసీ ఎస్సీ ఎస్టీ ప్రతి ఒక్కరికి అందేటట్లు చూస్తున్నారు. ఈ కార్యక్రమంలో 54, 55, 56వ డివిజన్ల కార్పొరేటర్లు అర్షద్, సీరంశెట్టి పూర్ణచంద్రరావు, ఎలకల చలపతిరావుతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. వేసవి కాలం ప్రజల దాహార్తిని తీర్చేందుకు దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ట్రస్ట్ చైర్మన్, తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని వివిధ డివిజన్లలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను దేవినేని అవినాష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ పెరుగుతున్న ఎండల దృష్ట్యా పాదచారులు, వాహనదారులు ఇబ్బందులు పడకుండా చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్టు, ఇప్పటికే ట్రస్ట్ ద్వారా సన్నిహితుల సహకారంతో కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మంచినీటి ఫిల్టర్లు అందచేసినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో స్వర్గీయ దేవినేని నెహ్రూ పేరు నిలబెట్టే విధంగా విద్య, వైద్యం, ఉపాధి రంగాలలో ట్రస్ట్ కార్యక్రమాలను విస్తరిస్తామని తెలియజేశారు.
ట్రస్ట్ కార్యకలాపాలలో నిత్యం తనకు అండగా ఉంటూ ప్రోత్సహిస్తున్న దేవినేని అభిమానులు, శ్రేయోభిలాషులు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కడియాల బుచ్చిబాబు, వెంకట సత్యం, చెల్లారావు, బహదూర్, రామిరెడ్డి, సాంబయ్య, కొరివి చైతన్య, శోభా రజని, ఊకోటి రమేష్ మరియు డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు విజయవాడ నగరంలో చదువేంద్రాలు ప్రారంభిస్తాం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు రాష్ట్ర వైఎస్ఆర్సీపీ నాయకులు కడియాల బుచ్చిబాబు గారు, 17-18 డివిజన్ కార్పొరేటర్లు తంగిరాల రామిరెడ్డి గారు, వెంకట సత్యనారాయణ గారు, మా రాణిగారి తోట 17-18 డివిజన్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు అందరూ గారు పాల్గొని ఈరోజు ఈ చదువేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈరోజు దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాదాపుగా 7 చదువేంద్రాలు ప్రారంభించి, అదేవిధంగా రేపు రానున్న రోజుల్లో తూర్పు నియోజకవర్గంలో కానివ్వండి, సెంట్రల్ పశ్చిమ నియోజకవర్గంలో గారు చదువేంద్రాలు అన్ని ప్రాంతాల్లో గారు ఓపెన్ చేసే విధంగా, ఎందుకంటే ఎండలు గారు ఎక్కువ ఉంటాం, ప్రజలందరూ గారు ఎండాకాలంలో ఇబ్బంది పడకూడదని చెప్పని మెయిన్ సెంటర్స్లో ప్రారంభిస్తాం జరిగింది. తప్పకుండా ప్రజలందరికీ గారు ఈ ఎండాకాలం ఉన్నంత సేపు ప్రజానికానికి ఈ చదువేంద్రాలతో మంచినీటి సదుపాయాలు అందిస్తామని సందర్శిస్తూ సెలవు తీసుకుంటాం. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా టీడీపీ పనిచేస్తుందని జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ తెలిపారు. మన దేశ సార్వభౌమత్వానికి ప్రతీకగా నిలిచే రాజ్యాంగాన్ని రచించిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని ఆమె ఘన నివాళులర్పించారు. ఆయన రచించిన రాజ్యాంగం సర్వోన్నతంగా నిలుస్తుందని ఆమె కీర్తించారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కార్యాలయంలో భారతరత్న బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలను పార్టీ శ్రేణుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పులమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి, దేశ సార్వభౌమత్వానికి ప్రతీకగా నిలిచే రాజ్యాంగాన్ని రచించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగానే టీడీపీ పనిచేస్తుందని పేర్కొన్నారు. అనంతరం 17వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు దానియేలు మాట్లాడుతూ, ఎస్సీ ఎస్టీలు బీసీలు అభ్యుదయ బాటలో నడవాలని ఎంతగానో కృషి చేసిన వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. ఆయన రచించిన రాజ్యాంగం సర్వోన్నతమైందని, నేటికి భారతదేశం ప్రగతి మార్గంలో పయనిస్తుందంటే అది బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొని అంబేద్కర్కు నివాళులర్పించారు. ఈ రోజున అన్ని హక్కులు సమాన హక్కులు అందాలని భావించారు. మరి వారందరూ కూడా ఈ రోజున ఎస్సీ ఎస్టీ మహిళలు, వెనుకబడిన తరగతులు అందరికీ కూడా సమాజంలో ఈ రోజున సమాన విలువలు, సమాన భాగం, సమాన ప్రతిపత్తి కలగాలని ఆశించారు. మరి అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తూ ఆనాడు మన తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు ఎస్సీ ఎస్టీ అదేవిధంగా బీసీల సంక్షేమం కోసం, మహిళల సంక్షేమం కోసం ఎన్నో రకాల కార్యక్రమాలని ముందుకు తీసుకువెళ్ళటం జరిగింది. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఉండాలని, అవి సక్రమంగా అమలు జరగాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి విద్య ఉండాలనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆశించారు. మరి ఆర్థిక అసమానతలు, సామాజిక అసమానతలు, సామాజిక న్యాయం, అదేవిధంగా రాజకీయ అసమానతలు, ఇవన్నీ కూడా రూపుమాపాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతగానో శ్రమించారు. కార్మిక మంత్రిగా, న్యాయశాఖ మంత్రిగా కూడా పనిచేయటం జరిగింది. మరి అంతేకాకుండా ఈ రోజున బిఆర్ అంబేద్కర్ గారు ఎన్నో ఉన్నత విద్యను అభ్యసించడమే కాకుండా ఈ రాజ్యాంగ రచన కమిటీ చైర్మన్గా ఉండి ఆ రోజున దాదాపుగా 70-80 దేశాల రాజ్యాంగాన్ని మొత్తాన్ని కూడా చూసి దానిలో ఏ రకంగా ఉంటే భవిష్యత్తులో మన భారతదేశం ఒక సమసమాజంగా పరిణమిల్లుతుందని చెప్పి ఆశించి ఆ రోజున రాజ్యాంగంలో ఎన్నో పొందుపరచడం జరిగింది. ముసాఫిర్ ఖానా పనులను 2016లో మొదలు పెట్టినా నేటికి అందుబాటులోకి తేలేదని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావును ప్రశ్నించారు. ఎమ్మెల్యే సొంత నియోజకవర్గంలో ఉన్న ముసాఫిర్ ఖానాపై ఎందుకు నిర్లక్ష్యమని, రంజాన్ లోపు హజ్ హౌస్, ఉర్దూ కళాశాల పనులు ప్రారంభించడంతో పాటు ముసాఫిర్ ఖానాను అందుబాటులోకి తేవాలని మంత్రిని డిమాండ్ చేశారు.
ముస్లింల ఆస్తులను కబ్జా చేసే వ్యక్తులకు పదవులు ఇస్తే అన్యాయాలను అవినీతి అక్రమాలను ఈ ప్రభుత్వం ప్రోత్సహించినట్లే అవుతుందన్నారు. కాజా లాంటి అర్హత లేని వ్యక్తిని నియమిస్తే ఉపేక్షించేది లేదంటూ ఆయన హెచ్చరించారు. పంజా సెంటర్ వద్ద గల ముసాఫిర్ ఖానాను జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతిన వెంకట మహేష్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి మాటలకు చేతలకు పొంతనే ఉండడం లేదని, ముసాఫిర్ ఖానా పనులను 2016లో మొదలుపెట్టినా నేటికి అందుబాటులోకి తేలేదన్నారు. టీడీపీ హయాంలో 70% పనులు పూర్తయినా ఈ రెండేళ్లలో వైసీపీ పట్టించుకోలేదని, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి సొంత నియోజకవర్గంలో ఉన్నా ఎందుకు నిర్లక్ష్యం చేశారని ప్రశ్నించారు. సచివాలయాలకు వార్డు కార్యాలయాలకు రంగులు వేయడానికి 100 కోట్లు కేటాయించారని, ఈ ముసాఫిర్ ఖానా పనులు పూర్తి చేయడానికి మాత్రం 3 కోట్లు ఇవ్వలేకపోయారన్నారు. రంజాన్ లోపు హజ్ హౌస్ ఉర్దూ కళాశాల పనులు ప్రారంభించాలని, ముసాఫిర్ ఖానాను అందుబాటులోకి తేవాలన్నారు. భవానీపురం గాలిబ్ షాహీద్ దర్గా మాన్యాన్ని కాజేయాలని వెల్లంపల్లి కుట్ర చేస్తున్నారని, గతంలో కాజా అనే వ్యక్తిని జలీల్ ఖాన్ తీసుకొచ్చారని, ఇప్పుడు వెల్లంపల్లి కూడా అతన్నే ప్రోత్సహిస్తూ ముస్లింల ఆస్తి కబ్జాకు తెరలేపారని ఆరోపించారు. 100 కోట్లు దోచుకునేందుకే దర్గా ఆస్తులపై కన్నేశారని, ఇటీవల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసి కాజాను వక్ఫ్ బోర్డు డైరెక్టర్గా నియమించాలని చూస్తున్నారని, ముస్లింల ఆస్తులను కబ్జా చేసే వ్యక్తులకు పదవులు ఇస్తే అన్యాయం చేసినట్లేనని పేర్కొన్నారు. కాజా లాంటి అర్హత లేని వ్యక్తిని నియమిస్తే ఉపేక్షించేది లేదని, సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఈ అంశంపై దృష్టి పెట్టాలని, ముస్లింల ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోకపోతే జనసేన పోరాటం చేస్తుందని హెచ్చరించారు. 2016లో శంకుస్థాపన చేసినటువంటి ఈ ముసాఫిర్ ఖానా 2021 వరకు కూడా నిర్మాణం పూర్తి కాలేదు. ఇంతవరకు కూడా పేద ముస్లింలు కార్యక్రమాలు చేసుకోవడానికి అందుబాటులోకి రాలేదు. మరి తెలుగుదేశం పార్టీ హయాంలో 70% పనులు పూర్తయినటువంటి ఈ ముసాఫిర్ ఖానా 2019 నుంచి 2021 వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో కేవలం 2.5-3 కోట్ల రూపాయల నిధులు గనక మంజూరు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ముసాఫిర్ ఖానా పూర్తయ్యేదే పేద ముస్లింలకి శుభకార్యక్రమాలు కానీ కార్యక్రమాలు చేసుకోవడానికి కానీ ఉపయోగంలోకి వచ్చుండేది. మరి ఇక్కడనే దేవాదాయ శాఖ మంత్రి ఉన్నారు, ఎందుకు మీరు ముసాఫిర్ ఖానా నిర్మాణం మీద దృష్టి సారించాల? ముసాఫిర్ ఖానా ఎప్పుడు ప్రారంభమవుతుంది? గతంలో అనేకసార్లు డిమాండ్ చేశా ముసాఫిర్ ఖానాను ప్రారంభించండి, పేద ముస్లింలకి ఈ ఫంక్షన్ హాల్ తెరిపించండి, అందరికీ అందుబాటు ధరల్లో అద్దెకిచ్చేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పాం. కానీ ఇంతవరకు కూడా ఈ ప్రభుత్వం ఒకటంటే ఒక్క చర్య కూడా తీసుకోవాలా? ఒకటంటే ఒక్క చర్య కూడా తీసుకోవాలా? ఈ ప్రభుత్వం దగ్గర 100 కోట్ల రూపాయలతో సచివాలయాలకు కానీ వార్డు కార్యాలయాలకు కానీ రంగులేసుకోవడానికి 100 కోట్ల రూపాయలు డబ్బులు ఉంటాయి, కానీ ఇలాంటి ముసాఫిర్ ఖానాల్ని ప్రారంభించడానికి 2.5-3 కోట్ల రూపాయలు నిధులు ఉండవా? 2.5-3 కోట్ల రూపాయలు నిధులు ఉండవా అని చుట్టుగా ప్రశ్నిస్తా ఉన్నా. ఈ ప్రభుత్వం ముస్లింలకు ఇంతవరకు కూడా ఒక్కటంటే ఒక్క మంచి పని చేయలా. పశ్చిమ నియోజకవర్గంలో మంత్రి గారు ఉండి ఇంతవరకు జూనియర్ ఉర్దూ కళాశాలని కబేడా సెంటర్ వద్ద ఏర్పాటు చేయాలి. హజ్ హౌస్ నిర్మాణానికి గత ప్రభుత్వంలో శంకుస్థాపన చేస్తే ఇంతవరకు ఒక్కటంటే ఒక్క రాయి వేసిన పాపను పోలా కుమ్మరపాలెం సెంటర్లో. దేశంలో ప్రజల మధ్య పేద ధనిక కుల మత విభేదాలు లేకుండా అందరికీ సమాన హక్కుల కోసం అలుపెరగని కృషి చేసిన వ్యక్తి భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ అని రాష్ట్ర ఫైబర్ కార్పొరేషన్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి 130వ వేడుకలను రాష్ట్ర ట్రేడ్ యూనియన్ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం జగన్ బలహీన వర్గాలకు అండగా ఉన్నారని, గాంధీజీ కలలుగన్న స్వరాజ్యాన్ని సీఎం జగన్ తెచ్చారని అన్నారు. భారతదేశ సమగ్ర భౌగోళిక సామాజిక స్వరూపాన్ని అర్థం చేసుకుని బడుగు బలహీన వర్గాలకు సమన్యాయం జరిగేలా రాజ్యాంగ రూపకల్పన చేసిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. సమాజంలో పీడిత వర్గాల మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా పోరాటం జరిపి వారికి అండగా ఉండి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. ఆయన్ను ఆదర్శంగా తీసుకుని నేడు జగన్మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాలకు సామాజిక ఆర్థిక సమానత్వం గౌరవం కల్పించే దిశగా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ వారి బాటలో నడుస్తూ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తామని, ఇదే మేము ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని తెలిపారు. అణగారినటువంటి ప్రజానీకం యొక్క స్థితిగతుల్ని
క్షుణ్ణంగా అధ్యయనం చేసి అందరూ సమానలే ఈ భూమి మీద పుట్టినటువంటి భారతదేశంలో పుట్టినటువంటి వారందరూ అనేటువంటి ఒకే ఒక నినాదంతో ఆయన అన్ని రకాల సకల సౌకర్యాలు పేదవాడికి అట్టడుగునటువంటి ప్రజానీకానికి అందజేయాలని ఈ రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. తదనుగుణంగా జరుగుతున్నటువంటి పరిణామ క్రమాల్లో అనేకమైనటువంటి పద్ధతులు ఆయన అంత రచించినప్పటికీ కూడా ప్రభుత్వాలు చిన్నచూపు చూసేటువంటి పద్ధతి ఉన్నది. కాబట్టే ఇవాళ జనం మెచ్చిన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు స్పష్టంగా చెప్పాడు, ఎక్కడైతే అణగారినటువంటి జనాలు ఉంటారో వారందరి అభ్యున్నతి కోసం ఈ ప్రభుత్వం ఉంటుంది అనేటువంటి చెప్పడం జరిగింది. అందుకే మొత్తం అన్ని ఎన్ని అయితే కులాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా కార్పొరేషన్స్ ఏర్పాటు చేసి ఆర్థిక పరిపుష్టితిని ప్రజల ముఖ్యంగా వెనుకబడినటువంటి తరగతులు వారి యొక్క జీవితాలు బాగుండటానికి చేసినటువంటి ప్రయత్నంలో భాగమనేటువంటి చెప్పక తప్పదు. అదే కాకుండా రిజర్వేషన్ ప్యాటర్న్ని స్పష్టంగా అమలు చేయటం అనేటువంటి చేయటం జరిగింది. రాష్ట్రంలోని పాఠశాలల్లో నగరంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 2020-21 సంవత్సరానికి గాను ఉత్తమ పాఠశాలగా అవార్డు పొందింది. ఎడ్యుకేషన్ వరల్డ్ అనే మ్యాగజైన్ డే కమ్ బోర్డింగ్ స్కూల్ కేటగిరీలో దేశవ్యాప్తంగా ఉన్న స్కూళ్లను పరిశీలించి ఈ అవార్డును ప్రకటించింది. వ్యక్తిగత శ్రద్ధ, క్రీడలు, వినూత్న బోధన పద్ధతులు, నాయకత్వ నిర్వహణ, సృజనాత్మకత వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఎడ్యుకేషన్ వరల్డ్ మ్యాగజైన్ ఈ అవార్డుకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ను ఎంపిక చేసినట్లు స్కూల్ యాజమాన్యం ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వెహికల్ డిపో నందు ఎస్సీ ఎస్టీ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బహుజన పార్టీ వ్యవస్థాపకుడు, కృష్ణా జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మోడల్ కమిటీ సభ్యులు అన్నవరపు నాగేశ్వరరావు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ప్రపంచ విజ్ఞాన దినంగా ప్రకటించిందని అన్నారు. అంబేద్కర్ ఒక గొప్ప సామాజిక శాస్త్రవేత్త అని, ఒక తిరుగులేని ఉద్యమకారుడు అని కొనియాడారు. ఈనాడు దళితులు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు అంటే దానికి కారణం అంబేద్కర్ అని అన్నారు. దేశంలో దళితులకు తగిన గౌరవం దక్కాలి అంటే అది విద్యతోనే సాధ్యమని చెప్పి ఈనాడు యువతకు స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. భారతదేశానికి ఒక సమర్థవంతమైన రాజ్యాంగాన్ని ఇచ్చిన మహామేధావి అని అన్నారు. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలను నిమ్న జాతీయులు, అట్టడుగు వర్గాలు, పేదవారికి రిజర్వేషన్స్ కల్పించాలని, తద్వారా సమాజంలో అసమానతలు తొలగిపోతాయని, ఆ దూరదృష్టితో ఆయన కల్పించిన అవకాశాలు భారత పాలకులు తుంగలో తొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేట్ వాళ్లకి అమ్ముతున్నారని, ఒకనాడు రిజర్వేషన్ గురించి పోరాడితే ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడానికి అన్ని దళిత సంఘాలు, పేదవారు, అన్ని రంగాల వారు, సంఘాల వారు, ప్రజలందరూ ఐక్యంగా బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, రాజకీయాలకు అతీతంగా ఐక్య ఉద్యమం సాగించాల్సిన అవసరం ఉందని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జన్మదినోత్సవాన్ని రైల్వే వెహికల్ షెడ్లో కార్మికులు విఎంసి తరపున షెడ్లు జరుపుకున్నటువంటి కార్మికులందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. కారణం ఏంటంటే ప్రధానంగా మన ఆప్తుడు, మిత్రుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 130 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి ఆయన భారతదేశంలో ఒక వెలుగుని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉన్నటువంటి ప్రజలందరికి కూడా రాజ్యాంగం ద్వారా కల్పించినటువంటి ఆ మహానుభావుడు వల్ల ఈ రోజున మనం రైల్వేలో కానీ, మున్సిపాలిటీలో కానీ, వివిధ సంస్థల్లో కానీ, ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగం చేస్తున్నామంటే ఆయన దైవాలు అనేటువంటి విషయాన్ని ఎవరు కూడా ఒక్కడు కూడా మర్చిపోకూడదు. కానీ ఇప్పుడు కూడా చాలా లోట్లున్నాయి, లోటుపాట్లు జరుగుతూ ఉన్నాయి. దీనికి కారణం నేటి పాలకులు, గతంలో చేసినటువంటి పరిపాలన చేసినటువంటి పాలకులు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజ్యాంగంలో రాసింది ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా సమానంగా రావాలంటే రిజర్వేషన్ ద్వారా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, సంస్థల్లో ఉద్యోగాలు కల్పించాలంటే నేటి ప్రభుత్వాలు మొత్తం కూడాను ప్రభుత్వ సంస్థల మొత్తాన్ని కూడా అమ్మేసి ప్రైవేటు సంస్థలకు కట్టబెడతా ఉంది. ఇది చాలా దుర్మార్గం. రాబోయేటువంటి కాలంలో ప్రైవేటు సంస్థల్లో పనిచేయాలంటే తనకి ఇష్టమైతే ఉంచుకుంటాడు, తన కష్టమైతే తీసేస్తూ ఉంటుంటారు. అది ఈ రోజున రైల్వేలో చాలా రైల్వే స్టేషన్లు అమ్మేయటం జరిగింది, బిఎస్ఎన్ఎల్ అమ్మేయటం జరిగింది, ఆంధ్రాలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని ఆ రకంగా
ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధం చేస్తా ఉంది. దళితులకు రావాల్సినటువంటి కొన్ని విధానాలని సక్రమంగా జరగట్లేదని చెప్పేసి అనుకుంటున్నాం. వాటన్నిటి కూడా మరి డ్రైవర్లకే కానీ క్లీనర్లకే కానీ వాళ్ళందరూ కూడా ఏదన్నా అనారోగ్య సమస్యల్లో సెలవులు ఇస్తే ఆ సెలవుల్లో జీతాలని కట్ చేసే విధానం కానీ లేకపోతే వాళ్ళకు అనుకూలమైనటువంటి విధానాలు కానీ అధికారులందరూ కూడా చక్కగా అమలుపరచాలి. మేము కూడా అధికారులకి సన్నిహితంగా చక్కగా వారు చెప్పేటువంటి ప్రతి ఒక్క మాటని మేము తూచి పాటిస్తూ ఉంటాము అని చెప్పేసి వాళ్ళు కూడా ఒక డ్రైవర్లు క్లీనర్లు వర్కర్స్ కానీ వాళ్ళందరిలో కూడా మేమంతా సహకరిస్తామని అధికారులు కూడా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా బీసీలకు కేటాయించిన 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను యథావిధిగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పోరాట వేదిక అధ్యక్షులు ఎన్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ విషయంలో ఓసీల పట్ల ప్రభుత్వం మరొకసారి పునరాలోచన చేయాలన్నారు. గాంధీనగర్లోని స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ల విషయంలో మాటలు తప్ప చేతలు శూన్యమని ఎద్దేవా చేశారు. ఇతర రాష్ట్రాల మాదిరిగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలని అన్నారు. కేంద్రం ప్రకటించిన విధంగా 10% రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అణగారిన వర్గాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తగు విధంగా న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేదిక నాయకులు సాగర్ బాబు, గుంటుపల్లి సుజాతానాయుడు, జి సురేష్ కుమార్ రెడ్డి, దాసరి రాము, ఎం కమలాకర్ రావు, ఎంవి రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. మా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెండింగ్ లో ఉండటం వల్ల మాకు మా ఉద్యోగాలు కోల్పోతున్నాం. 19-20కి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చదువుకు మాత్రమే ఇచ్చారు, ఉద్యోగం నెక్స్ట్ జీవో ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. ఈ 24 కాలంలో 2 లక్షల ఉద్యోగాలు వేసి అని చెప్పి వారి యొక్క మంత్రులు వారి యొక్క విజయసాయి రెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు క్యాలెండర్ అనౌన్స్ చేస్తా అని చెప్పారు ఉగాదికి. తిరుపతి పోయారు వల్ల అది ఆగింది. రేపు 2 క్యాలెండర్ వస్తుంది. రేపు మళ్ళీ 20,000 ఉద్యోగాలు వస్తే మా 10% స్కీమ్ ప్రకారంగా మేము నష్టపోతున్నాం. ఓసీల్లో 10% అంటే రమారమి 2,000 ఉద్యోగాలు, 2,000 పిల్లల కుటుంబాలు వస్తాయి. ముఖ్యమంత్రి గారికి మా విన్నపం ఏంటంటే బీసీల్ని, ఎస్సీల్ని, క్రిస్టియన్ని, మైనార్టీని అందరినీ ఎంతో ప్రేమగా చూస్తున్నారు. మీరు రాష్ట్ర జనాభాలో ఓసీలు 50% ఉన్నాం రమారమి దగ్గర దగ్గరగా. మేము ఓట్లకే పనిచేస్తామా, మేము దేనికి పని చేయమా అన్న మాలో ఒక వేదన కలుగుతుంది. ఈ స్కీమ్ వస్తే మాలో పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి, ఆ విధంగా మేము ముందుకెళ్తామని. మరీ ముఖ్యంగా ఏమిటంటే క్రిస్టియన్స్ బీసీసీ సర్టిఫికేట్ ఉన్నవారు 1% ఉన్నారు, 1% ఇస్తారు బీసీసీ రిజర్వేషన్. వారు జనాభా ప్రకారంగా చాలామంది ఎక్కువ ఉన్నారు. అదేవిధంగా ముస్లిం సోదరులు మతం ఎత్తకూడదు కానీ తప్ప మాకు బాధ కొలిసి ఎత్తవలసిన పరిస్థితి ఏర్పడింది. దేశంలో కరోనా విలయ తాండవం కొనసాగుతుంది. రోజువారీ కొత్త కేసులు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. కొత్తగా 184,372 మంది కోవిడ్ బారిన పడ్డారు. వైరస్ దాటికి మరో 1,027 మంది బలయ్యారు. కోవిడ్ సోకిన వారిలో మరో 82,339 మంది కోలుకున్నారు. భారతదేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ పీక్స్ లో ఉంది. కరోనా ప్రభావం దేశంలో ప్రారంభమైనప్పటి నుంచి తొలిసారి ఒక్కరోజులోనే భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 184,372 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 82,339 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. ఇక 24 గంటల్లో కరోనా వైరస్ ప్రభావంతో 1,027 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 13,65,704 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం నాడు కరోనా బులెటిన్ను విడుదల చేసింది. ఈ కరోనా బులెటిన్ ప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,38,73,825 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 1,23,36,36 మంది కరోనాను జయించి సురక్షితంగా ఉన్నారు. కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,72,085 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 11,11,79,578 మందికి వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు. రాష్ట్రంలో కరోనా రోజురోజుకు విజృంభిస్తుంది. గడిచిన 24 గంటల్లో 4,157 కొత్త పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.
కోవిడ్ బారిన పడి 18 మంది మృత్యువాత పడ్డారు. క్రియాశీల కేసుల సంఖ్య సైతం 28383కు చేరుకుంది. 1606 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకొని ఆరోగ్యవంతులైనట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో 1483 మంది కోవిడ్ నుంచి కోలుకొని క్షేమంగా డిశ్చార్జ్ అవగా ఇప్పటివరకు 899721 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో కరోనా బారిన పడి మొత్తం 10 మంది మృతి చెందగా ఇప్పటివరకు 7321 మంది మరణించారు. ఏపీలో ప్రస్తుతం 25850 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 1,54,98,728 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి.